అందరిది గోవిందుడు అందరి పాడేలే. ఎంత కంచే భాగ్యము మనకు ఇంకేమున్నది కృష్ణయ్య గోవుల కృష్ణయ్య చెప్పయ్యా మిగిలినది చెప్పయ్యా. భజన చేసే దగ్గించు భజన చేసే భక్తుల కల్లా భయమునే దోయరాం భజన. భజన చేసే భక్తుల కల్లా భయమునే దోయరాం భజన. వైకుంఠమున భృగువు శ్రీహరి వక్షస్థలపై తన్నుటయ్య అనగా వైకుంఠమున పాలకడనిపై శ్రీ మహావిష్ణువు పవలించే ఆదిలక్ష్మియు ఆదిలక్ష్మియు పాదములొత్తగ చూచిన వారిది జన్మము ధన్యము వెంకటేశించే. ఎవరిది ఈ బుక్ ఏడు రోజులు పనిచేసిందేనా? స్వామివారి నేను చెప్తా చెప్పాను కదా ఏడు రోజులు తెలుసు ఈ బుక్ తెలుసు నాకు తెలుసు పెరుగు చెట్టు అక్కడ ఆయే జనాలు ఉన్నామన్న బాగుంది. వైకుంఠం పాలకడలిపై శ్రీ మహావిష్ణువు పవలించ ఆది లక్ష్మియు పాదములత్తల చూచిన వారి జన్మము ధన్యము వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశ ముందు కదా. ఆ సమయం భృగుమునేంద్రుడు వైకుంఠమునకు అరుదెంచే ఆసనమిచ్చి ఆదరించలేదని కోపము జమిచ్చి ఆదరించలేదని కోపము చెంది కాదను. వైకుంఠేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. కడు వినయంబున కమలనాథుడు ముని పుంగముని పాదములొత్తి ఏడు నేత్రము చిగిమి జ్ఞానోదయమే చేసెనుగా. ఓ వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. గోవిందా గోవిందా.